ముచ్చటగా మూడు చేతులు కలిసాయి. ఓ పేద ముస్లిం కుటుంబం ఇంట పండగ చేశాయి. వారికి జీవితంపై ఆశలు రేకెత్తించాయి. వారి పేద ముఖంలో నవ్వులు పోయించాయి. ఓ పేద ముస్లిం కుటుంబానికి ఆర్థిక చేయుతనిచ్చింది శివం ఫౌండేషన్. వారి బ్రతుకు తెరువు ఆ పేద కుటుంబం చేత చిల్లర కొట్టి వ్యాపారం పెట్టించి వారికి చేదోడు వాదోడుగా నిలిచింది శివం ఫౌండేషన్. పఠాన్ ఆశ అనే ఓ నిరుపేద ముస్లిం మహిళ ఇటీవల భర్త ఇబ్రహీంను కోల్పోయింది. కొడుకు అక్కడకు రాలేదు. పెళ్లి చేసి పంపించిన అమ్మాయి ఇద్దరు ఆడపిల్లలతో పుట్టింటికి చేరింది. తన ఆరోగ్యం అంతంత మాత్రమే. అద్దె ఇంట్లో ఉంటూ కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. సహాయం చేయండి అన్న అంటూ శివం ఫౌండేషన్ని కోరింది పఠాన్ ఆశ. శివం ఫౌండేషన్ మరో ముగ్గురు దాతలను కలుపుకుని 25,000 రూపాయలతో చీమకుర్తిలో కొత్త సినిమా హాల్ వెనక చిల్లర కొట్టు పెట్టించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శివం ఫౌండేషన్ ఫౌండర్ గొల్లపూడి హరి, గోగినేని ప్రతాప్ చౌదరి, రాచపూడి కార్తిక్, దావులూరి అనిల్ కుమార్, గోపవరపు చంద్ర, చింతం తిరుమల దొంతు నరసింహ పాల్గొన్నారు. శివం ఫౌండేషన్ ఎప్పుడు ముందు ఉంటుంది. పఠాన్ ఆశానే ఈ పేద ముస్లిం మహిళ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాను, ఒక చిల్లర చిన్న చిల్లర కొట్టు పెట్టించండి అన్న అని శివం ఫౌండేషన్ ఆశ్రయించడం జరిగింది. ఆమెకు 25,000 రూపాయల ఖర్చుతో ఒక చిన్న బడ్డీ కొట్టు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సహకరించిన గోగినేని ప్రతాప్ చౌదరి, రాచపూడి కిషోర్ శివం ఫౌండేషన్ సంయుక్తంగా ఈ 25,000 రూపాయలతో ఆమెకి చిల్లర కొట్టు పెట్టించడం జరిగింది. సాయం అన్నవారికి, సాయం కోసం మా వద్దకు వచ్చిన వారికి సాయం చేయడంలో శివం ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుందని తెలియజేశారు. మీ అందరికీ ధన్యవాదాలు. నాకు ఏమో నా పొజిషన్ చూసి నాకు సహాయం చేసినందుకు మీరు మీకు ధన్యవాదాలు. మా ఆయన ఆరోగ్యంతో అనారోగ్యంతో చనిపోయాడు. నాకు ఎవ్వరు లేరు సాయం చేసేవాళ్ళు. మీకు చెప్పాను, మీరు వచ్చి సాయం చేశారు మాకు. మీకు ధన్యవాదాలు. నాకెవ్వరు లేరు. నాకు కూతురు, మనవరాళ్ళు అందరు నా మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళకి చూసుకోవాలా అని నేను ఒక మాట చెప్తే వచ్చి సాయం చేశారు. ఇలాగ కొట్టు పెట్టించారు నాకు. శివ ఫౌండేషన్ వాళ్ళు, హరి అన్న, చంద్ర, మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరికీ సాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపు.